ఎక్కడ పుట్టాం ఎప్పుడు పోయాం ఏ స్కూల్లో చదువుకున్నాం బతకడానికి ఏమేం చేశామన్న రొటీన్ బయోడేటాలు చదివేసుకుని వ్యక్తులకు ఘటించే మొక్కుబడి శ్రద్ధాంజలి కొన్నిసార్లు ఎబ్బెట్టుగా ఉంటాయి ముఖ్యంగా కొంతమంది విషయంలో మరీ ముఖ్యంగా చో రామస్వామి లాంటి వాళ్ళ విషయంలో ఇంతకీ ఎవరి రామస్వామి ఇది ఈ తరం అడిగే ప్రశ్న కానీ నిజానికి అడిగి తెలుసుకోవాల్సిన ప్రశ్న కూడా ఇదే మూడే మూడు ముక్కల్లో అందరూ చెప్పినట్టు రచయిత దర్శకుడు నటుడు సుప్రసిద్ధ జర్నలిస్ట్ అంటూ మడత పెట్టేలేం కాబట్టే ఇక్కడే విశిష్ట ప్రస్తావన ఒక నాటకం రాసినా ఇంకో వేషం వేసినా లాయర్ వృత్తి చేపట్టిన జర్నలిస్ట్ గా విశ్వరూపం ప్రదర్శించిన చో వదిలిపెట్టని మార్గం చెప్పాలనుకున్న నిజాల్ని బద్దలు కొట్టినట్టు చెప్పేయడమే మరీ మొరటుతనం పనికిరాదనుకున్నారేమో అందుకు ఆయన ఎంపిక చేసుకున్న ప్రక్రియ వ్యంగ్యం సెటా తన తుగ్లక్ పత్రిక ద్వారా అచ్చేసుకున్న వేలాది విషయాల్లో ఆయన విమర్శ బారిన పడని రాజకీయ నాయకుడంటూ లేడు ఎంజీఆర్ జయలలిత ఎన్టీఆర్ మొరార్జీ దేశాయ్ కరుణానిధి లాంటి పీఎంలు సీఎంల దగ్గర నుంచి పెట్టి వ్యాపారాల పేరుతో దేశాన్ని దోచుకు తినేసిన కుబేరులందరినీ తన కలం పోటుతో కుదేసి పారేశారు చో రామస్వామి ఎక్కడా ఎప్పుడూ నో కాంప్రమైజ్ అది ఆయన జీవితాంతం వదిలిపెట్టని స్టైల్ సిద్ధాంతం ఇవాళ తమిళ ముఖ్యమంత్రిని పురచ్చి తలేవిగా మార్చిన ఘనతలో కూడా చోటుంది అసలు బాట ఇంకెవరి సలహా వినని జయలలిత చో సలహా మాత్రం శ్రద్ధగా వినే అవకాశాన్ని ఎప్పుడూ వదిలిపెట్టుకోలేదు ఆమె దగ్గర ఇంత పరపతి ఉన్న మాత్రం తన విమర్శల్లో ఆమెకు సముచిత స్థానం ఇచ్చారు నా పెన్నుకు ఎవరైనా సరే పక్షపాతం ఉండదంటూ అస్త్రాలు ఎక్కుపెట్టారాయన జయలలిత అక్రమస్తుల పట్ల అవినీతి పట్ల కత్తి తిప్పారు ఆమె విధానాల్ని ఎండగట్టారు అందరి తలల్ని వంచే అమ్మ ఆయన ముందు మాత్రం వినమ్రంగా వంగి నమస్కరించి ఆశీర్వాదం తీసుకునే ఈ చిత్రమే అందుకు సాక్ష్యం మంగళవారం నాడు దేశమంతా జయలలితకు వీడ్కోలు పలుకుతున్న సమయంలోనే అదే అపోలో ఆసుపత్రిలో ఆఖరి శ్వాస తీసుకున్న చో రామస్వామి ఒక అలుపెరిగని యోధుడు నిబద్ధాక్షరాలకు నిర్భీతి ముఖ్యం చెప్పాలనుకున్నది చెప్పే చేయాలనుకున్నది చేసే రాయాలనుకున్నది రాసే వ్యక్తికి నిబద్ధత ముఖ్యం అటువంటి నిబద్ధతలు పాటించాలంటే నిర్భయంగా నిలబడాలి మాట తూలకముందే పెదవి దాటి బయటకు రాకముందే ఆలోచన పునరాలోచన ఎంత ముఖ్యమో అటువంటి మాట మోసుకొచ్చే కష్టాలు తీసుకొచ్చే నష్టాలు భరించగలిగే శక్తియుక్తులుండాలి వీటన్నింటినీ మించి నిర్భీతి కూడా ముఖ్యమే అటువంటి నిర్భయాల నుంచే సమాజానికి కావలసిన కొత్త కోణాలు ఆవిష్కృతమవుతాయి చో జీవితమే అందుకు సాక్ష్యం జేడీ సల్యూట్స్ చో రామస్వామి